గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్ళూరులో దారుణం చోటు చేసుకుంది. తాళ్ళూరు హోటల్లో సంగం డైరీ వ్యాపారి భాష్యం బ్రహ్మయ్య హోటల్లోని వ్యర్థాలు చెత్త పడవేస్తుండగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ముఖం మీద విష పదార్థంతో కూడిన మందును స్ప్రే చేశారు. దీంతో బాధితుడు బ్రహ్మయ్యను మెరుగైన చికిత్స కోసం సత్తెనపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రౌంటపే తాళ్ళూరు గ్రామానికి చెందిన భాష్యం బ్రహ్మయ్య రాత్రం సెంటర్లో సంగం డైరీ పేర్లరు టిఫిన్ కొట్టు పెట్టుకుని ఉంటారు. మరి ప్రతిరోజు వచ్చేసి చెత్తని 9:45 ప్రాంతంలో అబ్బరాజపాలెం వచ్చే దారిలో అవుట్స్కట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా రాత్రి 9:45 అప్పుడు అక్కడి నుంచి అట్లా వేసినప్పుడు ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి స్ప్రే చల్లారని చెప్పని దాన్ని టీవీఎస్ రేపు మోపిడి మీద వాళ్ళ అక్కగారు వరసైనటువంటి అపరాధ పని చేసినటువంటి శాంత దగ్గరకు వచ్చి ఆయాసంతో వస్తూ ఏం జరిగిందనంటే ఇద్దరు వ్యక్తులు డాక్టర్ చెత్త కోసం మొహాన్ని చేయాలని చెప్పని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఇంట్లో కారులో అడుగురపాటు తీసుకుని అక్కడ ఆరోపి డాక్టర్ చిన్న దగ్గర చూపించి అక్కడి నుంచి పత్రిపాటు తీసుకెళ్లారు. పత్రిపాటు తీసుకు భార్య వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ మార్గ మధ్యంలో చనిపోయారు. దీని మీద వాళ్ళ భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు చేసి దర్యాప్తు చేసి దీనికి కేసు గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాం. వాటర్లో పెట్టారు, వాటర్లో పెట్టి మామూలుగా డస్ట్ ఉంటే అది పారేయడానికి ఊరి బయటికి వెళ్ళిన తర్వాత ఆడ వాళ్ళు చెత్త బాగా పెడతాము, ఒకళ్ళు కొట్టుకున్నారు, ఒకళ్ళు ఏమైనా స్ప్రే కొట్టారంట. స్ప్రే కొడితే ఏమంటే గాంధీ ఏం చేశాడు, ఇక తట్టుకోలేక బర్న డబ్రాజ్పాలెం దగ్గర పోగానే గాంధీ ఆడ వాళ్ళు చుట్టాలంటే కూడా డోర్ కొట్టాడు. కొట్టి ఎమ్మటే ఏం చేశాడు, ఇట్లా నాకు ఎవరు స్ప్రే కొట్టారు వాళ్ళు కొట్టుకొని ఇది జరిగింది నాకు ఎమ్మటే తట్టుకోలేకపోతుంది పోతుంది హాస్పిటల్ తీసుకోండి అన్నాడు. గాంధీ వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకునేటప్పటికి పెదకొరపాటు పోయాడు. పెదకొరపాటు చేశారు అన్ని నుంచి మళ్ళీ లాభం లేదంటే కత్తిపల్లి తెచ్చేటప్పటికి నన్ను మధ్యలో దారిలో ప్రాణం పోలీస్ షూటింగ్ చేసుకొచ్చి మొత్తం నిర్ధారణ చేయాలండి. అది ఏం కొట్టదు, స్పేయింగ్ కొట్టాలి.